ఆరోగ్య అభిమానులకు నమస్కారం మిత్రులారా వాతావరణం చల్లబడుతుంది చిన్నగా వర్షాలు పడుతూ ఉన్నాయి మనం నిదానంగా మొన్నటిదాకా ఏంటంటే చల్లగా తాగడం కుండ నీళ్లు తాగడం ఇలాంటి మజ్జిగ తాగడం ఇవన్నీ ఎక్కువ చేశాం ఎప్పుడైతే వాతావరణం చల్లగా అయిందో కాస్త వేడిగాన గోరువెచ్చగా తాగడానికి ఇప్పుడు అందరం ఇష్టపడుతూ ఉంటాం ఇందులో మనకి వేడిగా అనే దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే జావలు అనేవి చాలా ఉపయోగపడతాయి మొన్నటిదాకా ఎండలకు ఏం చేసాం జావల్లో మజ్జిగ కలుపుకొని చల్లగా తాగడానికి ట్రై చేసాం జావ తయారు చేసి కుండలో పోసి చల్లగా చేసి లేదా కుండ నీళ్లు కలిపి చల్లటి మజ్జిగ కలుపుకొని అట్లా తాగాం ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉందంటే కాస్త వేడిగా తాగాలి అనే లక్ష్యంతో ఉన్నాం ఈ జావలు అనేవి శరీర ఆరోగ్యానికి చాలా మంచిది మనం జావల్లో మనం సాధారణంగా ఇంట్లో చేసుకునే దగ్గర చూడండి రాగి జావ బాగుంటుంది రాగి పిండిని మనం చక్కగా గింజలు తెచ్చి కడిగి ఎండబెట్టి ఒక కేజీ గింజలు తెచ్చుకొని కడిగి ఎండబోసుకొని దాన్ని మనం మిక్సీలోనే పౌడర్గా చేసుకొని మనం ఉపయోగించుకోవచ్చు అలాగే రాగులు జొన్నలు సజ్జలు కానీ ఇట్లా మనం ఏ గింజలు ఇష్టపడితే అవి విడివిడిగా మనం జావ పిండి కోసం తయారు చేసి ఉంచుకోవచ్చు అలాగే ఇంకొకటి ఏంటంటే మల్టీగ్రెయిన్ పౌడర్స్ అని ఇప్పుడు మనం చపాతీకి ఉపయోగిస్తున్నాం కదా గోధుమలు జొన్నలు సజ్జలు అన్నీ కలిపి ఉన్నది చపాతీ పిండిలా ఉంటుంది ఆ పిండిని ఉపయోగించి కూడా మనం జావ తయారు చేసుకోవచ్చు అలాగే సిరిధాన్యాలు ఉంటాయి ఆ ధాన్యాలతో కూడా మనం విడివిడిగా కానీ ఆ పిండి కలుపుకొని కానీ మనం జావ తయారు చేసుకోవడానికి ఎప్పుడు ఒక కేజీ పిండి రెడీగా ఉంటే మంచిది గింజలు విడిగా తయారు చేసుకోవచ్చు లేదా రెండు రకాల గింజలు కలిపి కూడా రెండు మూడు రకాలు కలిపి కూడా మనం ఒక బాక్స్లో ఉంచుకొని తయారు చేసుకోవాలి ఇక్కడ జావ చేయటం అందరికీ తెలిసిందే కదా నీళ్లు మరుగుతూ ఉండగా మనం ఒక పిండిని ఒక నాలుగైదు స్పూన్ల పిండిని చల్లని నీళ్లతో కలిపి ఉంచుకోవాలి నీళ్లు మరుగుతున్నప్పుడు మనం కలిపి ఉంచిన ఈ జావ నీళ్ళని మనం మరుగుతున్న నీళ్ళలో కలపగానే ఒకటి రెండు నిమిషాల్లో మనకి చిక్కటి జావ అనేది తయారవుతుంది దీనిని మనం చల్లార్చుకొని ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పుదీనా ఆకులు ఇవన్నీ కలుపుకోవచ్చు లేదు కాస్త గోరువెచ్చగా ఉండగానే తాగడం మంచిది అట్లా వేడిగా ఉండగానే మనం పెరుగు కానీ చిక్కటి మజ్జిగ కానీ కలుపుకొని ఆ పెరుగు టేస్ట్ కూడా యాడ్ చేసుకుంటూ తాగితే మంచిది ఇందులో జావలో మనకి ఏముంటాయంటే పోషకాహారంలో బి కాంప్లెక్స్ వస్తుంది బియ్యం మనం అంతా పాలిష్ చేసి తెల్లగా తింటున్నాం కదా ఇక్కడ మనం సిరిధాన్యాలు కానీ గింజలన్నీ కూడా మనం రాగులు కానీ ఇవన్నీ కూడా మనం పొట్టుతో సహా పైన మొత్తం గింజని పూర్తిగా ఉపయోగించటం వల్ల మనకి దానిపైన ఉన్న తౌడు అనేది మనకి బయటికి పంపలేదు కాబట్టి మనకి బి కాంప్లెక్స్ అనేది శరీరానికి దొరుకుతుంది B2 B3 అలాగే B6 విటమిన్స్ అనేవి మనకి శరీరానికి పుష్కలంగా అందుతాయి ఒక విషయం రెండవది విటమిన్స్తో పాటు ఒక మినరల్స్ కూడా అందుతాయి ఐరన్ కానీ మెగ్నీషియం కాల్షియం ఈ ఖనిజ లవణాలన్నీ శరీరానికి అందటం వల్ల ఎముక బలానికి మంచిది అలాగే మినరల్స్లో ఈ ఖనిజ లవణాల్లో సూక్ష్మ పోషకాలు ఇంకా ఉంటాయి మెగ్నీషియం ఉంది మ్యాంగనీస్ కానీ సెలీనియం కానీ ఇవన్నీ కూడా ఎముక బలానికి మంచిది ప్రతిరోజు ఒక గ్లాసు జావ లేదా ఉదయం ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాసు జావ తీసుకోవడం వల్ల మనకి మధుమేహ వ్యాధిగ్రస్తులకి ఉపయోగం చూడండి డయాబెటీస్ ఉన్న వాళ్ళు వెంట వెంటనే తక్కువగా ఎక్కువసార్లు తింటూ ఉంటారు ఆ సందర్భాల్లో మనం ఈ చిక్కటి జావ తీసుకోవడం అనేది మంచిది జావలో కాస్త కూర కలుపుకొని తింటే కొంచెం అన్నం తిన్నట్టు లేదా ఒక టిఫిన్ తిన్నట్టుగా అనిపిస్తుంది లేదు జావలో మనం పెరుగు కలుపుకుని అయినా తింటే తేలికగా అరుగుతుంది తర్వాత వెంటనే గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా మధుమేహ వ్యాధిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది అలాగే ఇందులో ఉన్న పోషక విలువల వల్ల ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ నార్మల్గా ఉంటుంది గుండె సంబంధమైన వ్యాధులు రాకుండా కాపాడుతుంది అలాగే ఆ వ్యాధి ఉన్న వాళ్ళకి కూడా రోజు జావ తాగడం అనేది ఉపయోగం బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు జావ తాగడం ఉపయోగం ఫ్రెండ్స్ ఎవరో కొంతమంది చెప్తారు జావ తాగాను బరువు పెరిగానని లేదా ఆ జావ తాగడం అనేది ఇష్టం లేని తనం వల్ల కూడా చాలామంది దాన్ని ఇష్టపడదు చూడండి కానీ జావ తాగటం వల్ల బరువు తగ్గుతారు ఎలా అంటే మనం ఉదయం పూట ఉడికిన ఇడ్లీలు కానీ ఉప్మా కానీ చాలా ఎక్కువ తినే కన్నా తక్కువ పిండి కలిపి ఎక్కువ జావలాగా తయారైంది ఆహారం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అందులో ఉన్న పిండి తక్కువే కదా జావలో జావ తాగానే మనకి కడుపు నిండిన భావన కలిగి మనం ఎక్కువ తినకుండా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు సాయంత్రం పూట పండ్లు తినేవాళ్ళు 80% ఫ్రూట్స్ తినేసి
ఒక గ్లాస్ జావ తాగితే ఉడికిన ఆహారం తిన్నట్టు అవుతుంది. కొంతమంది నైట్ ఉడికినవి తగ్గించుకునే ప్రయత్నంలో మనకి జావ అనేది ఉపయోగపడుతుంది. ఇట్లా మనం 4-5 రకాల జావలు, ఒక 2 రోజులు రాగి జావ, 2 రోజులు జొన్న జావ, ఇట్లా చేసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకటి ఎముక బలానికి మంచిది, రక్తం పడుతుంది, తర్వాత బీపీ నార్మల్ అవుతుంది, తర్వాత బరువు తగ్గుతారు, పేగు సంబంధమైన ఇబ్బందులు లేకుండా కూడా కాపాడుతుంది. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా అన్నం కొంచెం తగ్గించేసుకుని రాగి జావ తాగడం లేదా రాగి అన్నం తినడం, ఇవన్నీ చేయటం వల్ల అన్నం తగ్గుతుంది, బరువు తగ్గడం, మోకాళ్ళ నొప్పులు తగ్గడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ప్రతిరోజు 2 గ్లాసులు జావ తాగుతూ ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.